వెల్కమ్ టు సాక్షి. ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. కీలకమైన మ్యాచ్లో గెలుపొందడంతో డ్రెస్సింగ్ రూమ్లో సందడి నెలకొంది. ఆటగాళ్లంతా ఒకచోట చేరి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్సీబీ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మాజీ కెప్టెన్ ప్రస్తుత ఓపెనర్ విరాట్ కోహ్లీని ఆట పట్టించాడు. రన్అట్ను గుర్తు చేస్తూ, అమ్మో నీతో కలిసి బ్యాటింగ్ చేయలేను బాబు, నువ్వు చాలా వేగంగా పరిగెడతావు, చాలా అంటే చాలా వేగంగా పరిగెత్తుతావు, ఒకటి రెండు పరుగులు సాధిస్తావు, కానీ నేను అలా కాదు అని సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే కోహ్లీ మాత్రం తనకేమీ పట్టనట్లు, ఏంట్రా బాబు ఇది అన్నట్లు ముఖం పెట్టి బ్యాట్ సర్ది పెట్టుకున్నాడు. కాగా ఆర్సీబీ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో సింగిల్కు పెద్దగా అవకాశం లేనప్పటికీ కోహ్లీ పరుగుకు యత్నించాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న మ్యాక్సీ కోహ్లీకి బదులిచ్చే క్రమంలో క్రీజును వీడాడు. అయితే అప్పటికే బంతిని అందుకున్న రాబినవు తప్ప వికెట్ కీపర్ ధోనీకి త్రో వేశాడు. దీంతో వెంటనే ధోని వికెట్లను గిరాటేయడంతో మ్యాక్సీ రన్అవుట్గా వెనుదిరిగాడు. ఇదిలా ఉండగా కోహ్లీ ఈ మ్యాచ్లో 33 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాక్సీ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా తమ సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.